Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు జన్మభూమి జపం వెనుక అదిరిపోయే ఎత్తుగడ. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అధికార తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. చంద్రబాబు నాయుడి మానస పుత్రిక అయిన జన్మభూమి కార్యక్రమాన్ని జన్మభూమి 2 పేరుతో మళ్లీ తీసుకురావాలన్నది పాలిట్ బ్యూరో నిర్ణయం. ఒకప్పుడు చంద్రబాబుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ జన్మభూమి కార్యక్రమమే. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని తెరపైకి తేవడం ద్వారా పాలనలో తన మార్కు వేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎన్టీ రామారావును దించి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తొలినాళ్లలో శ్రమదానం పేరుతో అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు వారంలో ఒకరోజు శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కొత్తగా అనిపించి అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇదే కార్యక్రమాన్ని ప్రజల వద్దకు పాలన జన్మభూమి పేర్లతో అమలు చేశారు. ప్రజల వద్దకు పాలనలో అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వినతి పత్రాలు స్వీకరించడం చేశారు. జన్మభూమిలోనే ఇదే జరిగింది. దీనికి తోడు జన్మభూమి పేరుతో ప్రజలపైన భారాలు మోపారు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలనే నిబంధనలు అమలు చేశారు. ఒక గ్రామంలో రోడ్డు వేయాలన్నా, మురుగు కాలువ నిర్మించాలన్నా అంచనా వ్యయములు 30% స్థానికులు భరిస్తే మిగతా 70% ప్రభుత్వం ఇచ్చేలా జన్మభూమి పనులు చేపట్టారు. స్థానికులు ఇవ్వాల్సిన వాటా నిధులను విరాళాల రూపంలో ఇవ్వాల్సిందిగా అప్పట్లో చంద్రబాబు పిలుపునిచ్చారు. వాస్తవంగా ప్రజల భాగస్వామ్యం అనే పేరుతో ప్రజలపై భారాలు మోపినప్పటికీ ఇదో గొప్ప కార్యక్రమంగా టీడీపీ అనుకూల మీడియా సానుకూల ప్రచారాన్ని హోరెత్తించింది. గత ఎన్నికలలో అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సంక్షేమ పథకాలను అమలు చేయలేక, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేక బెంబేలెత్తుతున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అప్పుడే ప్రజల నిరసన వ్యక్తమవుతోంది. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే చంద్రబాబు జన్మభూమిని తెరపైకి తెచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. విదేశాలలో, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగువాళ్లు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తమ స్వస్థలాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలన్నది జన్మభూమిలో ఒక ప్రధాన అంశం. అటువంటి పిలుపునివ్వడం ద్వారా కొన్ని గ్రామాల్లోనైనా అభివృద్ధి చేసి దానిని రాష్ట్రమంతా చూపించి బయటపడాలన్నది తెలుగుదేశం వ్యూహం. జన్మభూమి 2 పేరుతో హడావిడి చేయడం ద్వారా సంక్షేమ పథకాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చగలరా? అసలు జన్మభూమి కార్యక్రమానికి గతంలోలా స్పందన ఉంటుందా అనేది వేచి చూడాలి.